स्पेशल बीट्रूट चटनी एंदुकंटे बीट्रूट चाला मंचिदी ब्लड प्रेशर उन्न वाळ्ळकी ब्लड प्रेशर तग्गिस्तुंदी हेल्ती वेट हेल्ती गा उंडोच्चु वेट मेंटेन चेयोच्चु अंड मुख्यंगा कैंसर की प्रिवेंशन बीट्रूट तिंटे कैंसर नी तप्पिंचुकुने अवकाशं उंटुंदी पोटाशियम एक्कुवगा उंटुंदी अंड मुख्यंगा पिल्ललकु कूडा पेडिते ब्लड बागा इंप्रूव अवुतुंदी सो पिल्लल चपाती तिंटारु काबट्टी आ चपाती लोकी ई बीट्रूट चटनी चेसुकोंडी चाला टेस्टीगा उंटुंदी अभी वेड़ तरह पचिमिपका वे अला जीलकर वेवाली बीट्रूट कटेको दाख तगट जीलकर वे एगन तर प्लेट आर पे मिक्सी सो इन इंको आई वेसको बीट्रूट वे सो आई वेड़ा बीट्रूट मुखल बीट्रूट उपलब्ध वेसकटे उप बड़ी बीट्रूट बीट्रूट वाटर वस्टर तो अभी उड़काली लाइट तो उड़कीन तरह दिन मन मिक्सी बीट्रूट इला वेगन तरह दी प्लेट मिक्सी मुझे कुछ आरि इला प्लेट आरपे सो इन मिक् आलरे मैं वेपेक पचिमिपका जीलक्र वेको मिक् स्मूत तरह बीट्रूट दाटो वेवाली अलाबेन चपड़ी दी मिक् आवा वे आनियन वे चटनी वे चाल रेडी।
सो ई रोज स्पेशल गुत्ति वंकाय फ्राई इधी चाला इष्टम इधी चेयटम चाला ईजी अंड चाला टेस्टी गुड़ा उंटुंदी अन्नम लो कल्पको तिनचु अलागे चपाती लो कुड़ा चाला बागा पिल्लल इष्टंगा तिंटारु अंड चेसे पद्धति चेप्पाला एंडु कोब्बरी चक्का लवंग कारपोड़ी धनियाल पोड़ी पसुपु उप्पु अलागे तेल्लगड्डलु इवन्नी मनं मिक्सी वेसेसुकोवाली पोड़ी पोड़ीगा దాంట్లోకి ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని చేతితో మిక్స్ చేసుకోవాలి ఆ పొడిలో అప్పటికే కొంచెం క్రిస్పీగా ఉంటుంది అండ్ ఇవన్నీ ఇలాగా వంకాయలు నాలుగు ముక్కలుగా కోసుకొని దాంట్లో ఇలా స్టఫ్ చేయాలి సో ఇలా స్టఫ్ చేసి అది బయటికి రాకుండా కొంచెం ఇలా ప్యాక్ చేయాలి సో ఒక మూకుడు తీసుకొని పెనం దాంట్లో ఆయిల్ వేసి ఆ ఆయిల్ లో నార్మల్ గా కరేపాకు ఆవాలు అన్ని తిరుమాత పెట్టుకొని ఇది ఒక్కొక్క వంకాయ దంట్లో మెల్లిగా వదిలి తక్కువ మంటలో చక్కగా అది ఉడికి మెత్తగా వచ్చేలాగా ఒక మూత పెట్టి ఇమిరేంత వరకు చూసుకోవాలి సో మాడకూడదు కింద మంట ఎక్కుండి మాడితే వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా మూత పెట్టకపోతే అది కొంచెం ఉడకటం కూడా కష్టం కాబట్టి తక్కువ మంటలో మూత పెట్టండి అప్పుడప్పుడు దాన్ని గరిటతో మెల్లిగా తిప్పాలి ఎందుకంటే ఇది ఎక్కువసార్లు తిప్పామంటే ఈ పొడి అంతా ఊడిపోతుంది పొడి అంతా ఊడిపోతే వంకాయకి పట్టదు సో మెల్లిగా చాలా ఓపిక్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు సో గుత్తి వంకాయ కూర సారీ గుత్తి వంకాయ ఫ్రై చేద్దామా రెడీ వంకాయ కూర ఎలా చేస్తాము దానికి ఆపోజిట్ గా గుత్తి వంకాయ ఫ్రై పైన ఉన్న వంకాయలు ఇలా కిందకి కింద వంకాయకి ఇలాగా గరిటతో తిప్పాలి ఎందుకంటే కింద మాత్రమే ఉడుకుతాయి పైన ఉడకపోతే బాగుండదు కదా సో ఇలా మొత్తం ఒకసారి గరిటతో వేసి మూత పెట్టాలి సో ఆవిరిలో అది కొంచెం కొంచెంగా అలా ఉడుకుతుంది అప్పుడప్పుడు గరిటతో తిప్పుతూ ఉండాలి మాడిపోకుండా గుత్తి వంకాయ ఫ్రై కి చపాతి అయితే సూపర్ గా ఉంటుంది సో ఇది కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఓకే